ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపు డిజర్వేషన్ కలెక్షన్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియోలో మీ అందరి కోసం వీకెండ్ స్పెషల్ రెసిపీ వంజరం చేపల పులుసు రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. దీన్ని మనం ఇంగ్లీష్లో కింగ్ మ్యాకరల్ ఫిష్ అని కూడా అంటాము. సో చూస్తున్నారు కదా ఎంత ఎమ్మిక కనిపిస్తుందో. ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? మేము ఇక్కడ 1 కేజీ ఆఫ్ వంజరం చేపలను తీసుకున్నాము. ఈ విధంగా క్లీన్ గా వాష్ చేసి తీసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, హెడ్ పార్ట్ అండ్ లోపల స్టమక్ పార్ట్ అనేది క్లీన్ చేసి ఇస్తారు. ఇంకా మనం పీసెస్ కొట్టుకోవాలి వీటిని. సో ఇవేనండి ఇంగ్రీడియంట్స్. ఇంత చిన్న చిన్న పీసెస్ గా మనం కట్ చేసి పెట్టుకోవాలన్నమాట చేప ముక్కల్ని. ఇది వచ్చేసి మసాలా పేస్ట్ అండి. అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగం, ధనియాలు, యాలకులు వేసి లైట్ గా వాటర్ వేసి పేస్ట్ పట్టించుకోవాలి బ్లెండర్ లో. చింతపండు నానపెట్టుకుందాము. 1 కేజీ ఫిష్ కి ఎంత సరిపడితే అంత చింతపండు నానపెట్టుకోవాలి. ఇవి వచ్చేసి వెజ్జీస్ అండి. ఫైన్ గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీస్, టొమాటోస్, కొరియాండర్ అండ్ కర్రీ లీవ్స్. సో ఇవేనండి ఇంగ్రీడియంట్స్. స్టవ్ ఆన్ చేసుకుని ఈ విధంగా చేపల సెట్ అని పెట్టేసి 5 to 6 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చాప్డ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక 3 ఆనియన్స్ అయితే సరిపోతాయి. ఈ విధంగా గ్రీన్ చిల్లీస్ ని కూడా పొడుగ్గా చీల్చుకొని యాడ్ చేసుకోవాలండి. సో కరివేపాకును కూడా ఒక 10 నుంచి 15 ఆకులు వరకు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట పులుసు కూరల్లో. దీన్ని లైట్ గా రోస్ట్ అవనిద్దాం మనము. సో చూస్తున్నారు కదా ఈ విధంగా లైట్ గా మగ్గన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా రోస్ట్ చేసుకుంటున్న ఉల్లిపాయ ముక్కల్లోకి మనము 1/2 టీ స్పూన్ వరకు టర్మరిక్ పౌడర్ అంటే పసుపును కూడా యాడ్ చేసుకుందాము. పసుపు చాలా మంచిది కదా హెల్త్ కి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు బాగా మగ్గాలంటే సాల్ట్ వేస్తే మగ్గిపోతుంది కదా. సో మీ టేస్ట్ కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఈ సాల్ట్ అంతా ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టే విధంగా. మూత పెట్టేసి లైట్ గా మగ్గనిద్దామండి ఒక 3 మినిట్స్ వరకు. ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయాక 2 మీడియం సైజు టొమాటోస్ ని కూడా బాగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఒకసారి రోస్ట్ చేసుకుందాము. ఇప్పుడు టమాటాలు కూడా బాగా మగ్గాలంటే ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మగ్గనిద్దామండి. చూస్తున్నారు కదా టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ధనియాల పొడి, మసాలా పేస్ట్ ఉంది కదా, సో దాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ మసాలా పేస్ట్ లో అల్లం, వెల్లుల్లి, ధనియాలు, చెక్క, లవంగం, యాలకులు ఇవన్నీ వేసి ఫైన్ గా పేస్ట్ చేసుకుని మనం యాడ్ చేసుకుంటున్నాము. ఎటువంటి గరం మసాలా అనేది మేము విడిగా వేయమండి. ఈ విధంగా ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని యాడ్ చేస్తాము. సో చూస్తున్నారు కదా ఇది బాగా పచ్చివాసన పోయేదాకా రోస్ట్ చేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. మేము మా స్పైస్ కు తగ్గట్టుగా 2 స్పూన్స్ వరకు యాడ్ చేసాము. సో చూస్తున్నారు కదా నాన్ వెజ్ రెసిపీస్ లో కారం ఉంటేనే చాలా బాగుంటుంది. ఈ విధంగా నూనె అంతా బయటకు వచ్చిన టైంలో మనం ఇంకా ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ని కూడా యాడ్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా ఈ విధంగా అన్ని ఫిష్ పీసెస్ ని గ్రేవీలోకి చిన్నగా యాడ్ చేసుకోవాలి. ఈ ఫిష్ పీసెస్ పచ్చిగా ఉన్నప్పుడే మనం ఈ విధంగా గ్రేవీ అనేది బాగా పట్టే విధంగా గరిటెతో తిప్పాలండి. సో బోత్ సైడ్స్ ఒకసారి ఫిష్ అనేది ఉడికిపోయాక మనం ఇంకా గరిటె యూజ్ చేయకూడదు. సో చూస్తున్నారు కదా ఈ విధంగా గ్రేవీ అంతా ఫిష్ పీసెస్ కి బాగా పట్టే విధంగా ఈ విధంగా చేసుకోవాలి గరిటెతో. ఈ విధంగా చేసేసాక మనం ఇంకా మూత పెట్టేసి దీన్ని మగ్గనివ్వాలండి. లైట్ గా మగ్గితే సరిపోతుంది. సో చేప ముక్కలు లైట్ గా మగ్గిన తర్వాత మనం ఇంకా టమరిండ్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి. చింతపండు రసాన్ని మీకు ఎంత పులుసు కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మనము చేపల సెట్ ని ఈ విధంగా కదపాలండి. మా అమ్మ చేస్తున్నారు కదా ఈ విధంగా కదపాలి. ఇటువంటి గరిటె అనేది యూజ్ చేయకూడదు ఈ టైంలో. ఇంకా మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో బాగా మరగనివ్వాలండి. సో చేప ముక్కలు ఉడికేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మరిగిపోవాలి. ఇలా మరిగితేనే మంచి టేస్ట్ వస్తుంది. మళ్ళీ ఒకసారి సెట్ని కదుపుకుందాము. సో మసాలా అంతా ఈవెన్ గా పడుతుంది అనమాట చేప ముక్కలకి. ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుందామండి చేపలు ఉడికినాయో లేవో. సో ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది అనిపిస్తుంది. సో మళ్ళీ మనం బాగా మరగనిద్దాము పులుసుని. సో చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో మళ్ళీ ఒకసారి మనము ఈ చేప ముక్కల్ని మరగనిద్దాము మూత పెట్టేసి. సో చూస్తున్నారు కదా ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి చేపల పులుసు. చేపల పులుసు అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మనం గార్నిష్ కోసం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే వంజరం చేపల పులుసు రెసిపీ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా కొన్ని చేప ముక్కలు మిగిలినాయండి, వాటితో నేను ఫిష్ ఫ్రై అనేది చేసేసామన్నమాట.
చాలా టేస్టీగా ఉంటుంది వంజరం చేప పులుసు అనేది, ఫిష్ ఫ్రై కూడా. సో చూస్తున్నారు కదా, అప్పుడప్పుడు ఇలాంటి వెరైటీ ఫిషెస్ కూడా తింటే హెల్త్కి చాలా మంచిది అన్నమాట. సో మీకు నచ్చిందా ఈ చేపల పులుసు రెసిపీ అనేది, వంజరం చేపల పులుసు రెసిపీ? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.